అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం నాడున వారి ఆశీర్వాదం దీవెనలు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి నామినేషన్ వేయాలని అందరము ఇక్కడి నుంచి బయలుదేరి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ 15 రోజులలో విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తూ ప్రజల మధ్యకి వెళ్ళాలని, ప్రజల దీవెనలు పొందాలని, అలాగే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచి ఇదే ప్రజలకు సంక్షేమం కోసం పనిచేసేటువంటి శక్తిని, ధైర్యాన్ని, ఆలోచనను లక్ష్మీనరసింహస్వామి ఇవ్వాలని కోరుకుంటూ గడుగు బలైన వర్గాల కోసం ఈరోజు వాళ్ళ అభ్యున్నయ కోసం పనిచేయాలని ఆ శక్తిని లక్ష్మీనరసింహస్వామి కోరుకొని ఇక్కడ ఈరోజు ఆలోచన చేస్తాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో చీఫ్ మా విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్లయ్య గారు, అలాగే నగరకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వీరేశమల్ల గారు కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టండి. అలాగే కొడుమల్ లోకల్ ఎంపీపీ గారు, మా ముఖ్య కార్యకర్తలు, నగరకల్ ఎంపీపీ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.